మేడ్చల్ జిల్లా దుండిగల్ గండి మైసమ్మ క్రాస్ రోడ్ లో ఆర్టీసీ కార్మికులు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. కేటీఎస్యుటిఎఫ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ముక్కల లాలయ్య మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ప్రతి పల్లెకి కూడా ఆనాటి నుంచి నేటి ఆధునిక యుగంలోనూ ఆర్టీసీ పెద్ద పాత్ర పోషించిందని, అలాంటి ఆర్టీసీకి ప్రభుత్వం తూట పొడుస్తుంటే ఊరుకోమని, అన్ని సంఘాల మద్దతు కూడగట్టుకొని పోరాటం చేస్తామని. గత 11 రోజులుగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేసినటువంటి సమ్మెకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గండిమైసమ్మ చౌరస్తాలో కార్మికులకు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఉపాధ్యాయ సంఘం తరఫున కూడా వచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కార్మికుల బాధలు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వారికి వచ్చే చాలి చాలని జీతంతో జీవితాలను వెళ్ళకొచ్చినటువంటి సోదరులకు సంఘీభావం తెలపాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి కానీ ప్రతి సంఘానికి కానీ ఉన్నది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పేసి నెరవేరవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. లేదా వాళ్ళు కోరే కోరికలు కూడా కేసీఆర్ ఆస్తులను లేకపోతే వాళ్ళ కొడుకు ఆస్తులను రాసివ్వమని కోరట్లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వలస పాలకులతో మనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నామని చెప్పేసి అన్ని ప్రభుత్వ సంఘాలను రెచ్చగొట్టి సకల జిల్లాల సంపే ఉధృతం చేసిన సందర్భంలో కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని వారి యొక్క సంఘీభావాన్ని వారి యొక్క బాధను కూడా తెలియజేసి తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి సోదరులకు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మొండి చూపించినటువంటి మన కేసీఆర్ ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఆయన సొంత ఎస్టేట్ లాగా తెలంగాణ ఈరోజు మార్చారు. ఎందుకంటే ఒక పెన్ను కళ్ళం పోటుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ టీఆర్ఎస్ రోడ్డు సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నాడని చెప్పేసి ఆయన నిరంకుశత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.